అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది థర్డ్ క్లాస్ సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఏవైతే గ్రామర్ పాయింట్స్ ఉన్నాయో ఆ గ్రామర్ పాయింట్స్ని మీరు ఇప్పుడు ఈ ప్లేలిస్ట్లో చూస్తున్నారు. ఎలాంటి ప్లేలిస్ట్లు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఇలాంటి ప్లేలిస్టులు డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వబడ్డాయండి. ఆ విధంగా మీరు యాక్సెస్ చేయొచ్చు ప్రతి వీడియోని కూడా. గ్రామర్ని మీకు ఏదైతే క్లిష్టంగా ఉందో నేర్చుకోవాలనుకుందో ఆ వీడియోని మీరు చూడొచ్చు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే pcvtet2020hct.blogspot.com ఇందులో వచ్చేసి ఏంటంటే ప్రతి క్లాస్కి సంబంధించి, ఇక్కడ 8th క్లాస్ క్లిక్ చేశారనుకోండి, 8th క్లాస్కి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకే ప్లేలిస్ట్లో మీకు కనబడతాయి. 7th క్లాస్ క్లిక్ చేశారనుకోండి, 7th క్లాస్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది మీకు కనబడుతుంది. ఇక మొత్తం టోటల్ అన్నమాట, ఇక్కడ మీకు ఏదైతే గ్రామర్ పాయింట్ టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ వైజ్గా 7th క్లాస్లో ఏముంది, 3rd క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఏముంది, 4th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఎన్ని సందర్భాల్లో సినానిమ్స్ ఇవ్వబడ్డాయి, ఈ విధంగా ప్రతి విధంగా కూడా ఇక్కడ చూడండి. వర్డ్ ఫార్మేషన్ సఫిక్స్ అండ్ ప్రిఫిక్సెస్ ఇదేంటంటే జనరల్గా చెప్పబడింది అన్నీ కలిపి. ఇదేమో 5th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నది, ఇది 4th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో 4 సార్లు చెప్పబడింది కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. వాటిని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా చూడొచ్చు. ఇవన్నీ ఫ్రీనే, కేవలం 24 గంటల్లో టోటల్ అన్ని టెక్స్ట్ బుక్స్ని మీరు క్లియర్ చేసే విధంగా టాపిక్ వైజ్ ఇవ్వడం జరిగింది. కష్టమైన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి చేయడం జరిగింది. మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. స్కూల్ అసిస్టెంట్స్ అయితే పీసీబీ ఇంగ్లీష్ ఎస్ఏ డాట్ బ్లాక్ స్పాట్ డాట్ కామ్ టోటల్ టెట్ ఏదైతే 2021 సిలబస్ అనేది ఇచ్చారో దానికి సంబంధించి అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇక మనం ఈ 3rd క్లాస్ ఇంగ్లీష్ వర్క్ బుక్ కొత్తది ఏపీ బ్లోజంకి సంబంధించి 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ అనుసంధానంగా వచ్చిన వర్క్ బుక్ ఉంది కదా, వర్క్షీట్ 3.8 పేజ్ నెంబర్ 49లో పంక్చుయేషన్ గురించి ఇవ్వడం జరిగింది. ఫుల్ స్టాప్ అండ్ క్వశ్చన్ మార్క్ ఇవి యాక్చువల్గా మీకు తెలిసినవే, తెలియనివి కాదు. జస్ట్ ఏంటంటే మనకు ఉంది కాబట్టి ఆ టాపిక్ని మనం ఎవరికైనా తెలియకపోతే తెలుసుకునే ఉద్దేశం. అయితే ఇందులో పంక్చుయేషన్ ఫుల్ స్టాప్ అండ్ క్వశ్చన్ మార్క్తో పాటు నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ అదర్స్ అనే టాపిక్ అండ్ ప్రిపోజిషన్ టాపిక్ని కూడా చర్చించుకోబోతున్నాం. చూడండి, లత అంటుంది, రాణి డూ యూ హ్యావ్ ఎనీ పెట్ యానిమల్. ఇక్కడ ఏమొస్తుంది, ఫుల్ స్టాప్ వస్తుందా, క్వశ్చన్ మార్క్ వస్తుందా అంటే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఉన్న డూ అనేది ముందు ఉండడాన్ని బట్టి అనమాట. ఏదైతే డూ అనేది ముందు తీసుకొచ్చారో హ్యావ్లో ఉంటుంది డూ అనేది, దాన్ని తీసుకొస్తారు. అదే హ్యాజ్ ఉంటే డస్ ప్లస్ హ్యావ్ అవుతుంది, డస్ హీ హ్యావ్ అవుతుంది. ఒకవేళ హీ గనక పెట్టినట్లయితే హ్యాజ్ గనక ఇక్కడ హీ హ్యాజ్ ఎనీ పెట్ యానిమల్ ఉన్నట్లయితే డస్ ప్లస్ హ్యావ్ ఈక్వల్ టు హ్యాజ్ అనమాట. తర్వాత ఎస్ ఐ హ్యావ్ ఏ కిటెన్, ఇక్కడ ఏమొస్తుంది ఫుల్ స్టాప్ అనేది వస్తుంది. ఎందుకని సబ్జెక్ట్ మామూలుగా స్టార్ట్ అయింది చూడండి ఎస్ ఐ. ఓకే, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉన్న ఫార్మాట్లో అయితే ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. అట్లా కాకుండా హెల్పింగ్ వెర్బ్ ముందు వచ్చేటట్టయితే, అలా కాకుండా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ గనక వచ్చినట్లయితే వాటికి క్వశ్చన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, వాట్ ఈస్ ఇట్స్ నేమ్ క్వశ్చన్ మార్క్, ఎందుకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వచ్చింది అనేది. ఇక్కడ ఎందుకు వచ్చింది డూ అనేది ముందుకు వచ్చింది, డూ డిడ్ డజ్ ఇట్లాంటి యామ్ ఆర్ ఇలాంటివి వస్తే మాత్రం దానికి మనం ఏమేయాలి క్వశ్చన్ మార్క్ పెట్టాల్సింది. కిట్టు ఇది ఫుల్ స్టాప్ వస్తుంది. వాట్ డస్ ఇట్ లైక్ టు ఈట్ ఆర్ డ్రింక్, ఇక్కడ ఏమొస్తుంది క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకు వస్తుంది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాబట్టి. ఇట్ లైక్స్ మిల్క్ ఏమొస్తుంది ఫుల్ స్టాప్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఇక్కడ సబ్జెక్ట్ అనమాట, ఏముంది ఇట్ అనేది ఉంది, ఐ వి యూ దే హీ షీ ఇట్, వీటికి ఇట్ వచ్చింది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంది తర్వాత ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఫుల్ స్టాప్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వర్క్షీట్ 4.2 చూస్తున్నాం, పేజ్ నెంబర్ 58లో ఉందండి ఇది, ఇంట్రడ్యూసింగ్ అదర్స్ అనమాట. ఇంతకుముందు వీడియోస్లో మనం చూసాం ఇంట్రడ్యూసింగ్ సెల్ఫ్ చూసాం, ఇప్పుడు ఇంట్రడ్యూసింగ్ అదర్స్ చూస్తున్నాం. ఇంట్రడ్యూసింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అని ఉంటుంది. ఓకే, ఎలా అదర్స్ని ఎలా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం అంటే మీట్ మై హీజే, మీట్ మై హీజే, లేకపోతే షీ అయితే షీజే, అట్లా చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం వాటిని పూరించడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ చూసాం అనుకోండి మీట్ మై ఫాదర్, మీట్ మై ఫాదర్ FATHER. ఓకే, మీట్ మై ఫాదర్ హీజే. ఇక్కడ చూడండి పోస్ట్ మ్యాన్ మ్యాన్ ఉంది, ఫిషర్ మ్యాన్ మ్యాన్ ఉంది, జనరల్గా మ్యాన్ మ్యాన్ ఉంది కాబట్టి వాటిని తీసుకుందాం. మీట్ మై ఫాదర్ హీఈస్ ఏ షాప్ కీపర్ అనమాట, షాప్ కీపర్ ఈ విధంగా పరిచయం చేస్తాం. మీట్ మై ఫాదర్ హీజ్ ఏ షాప్ కీపర్. ఇప్పుడు అట్లా కాకుండా నెక్స్ట్ మీట్ మై అంకుల్ తీసుకుందాం, అంకుల్ మీట్ మై అంకుల్ హీఈస్
ఏంటది పోస్ట్ మ్యాన్. ఎందుకు తీసుకుంటున్నాం, మ్యాన్ అని ఉంది ఉమెన్కి పెట్టడానికి అంతగా మనకి బాగోదు కాబట్టి అందుకని మనం తీసుకున్నాం. సారీ, ఇక్కడ మనం షాప్ కీపర్ కన్నా కూడా ఏమని పెట్టుకోవచ్చు, ఫిషర్ మ్యాన్ పెట్టుకుందాం. ఎందుకని, ఎందుకని పెట్టుకోవాలి అలా అంటే, ఇప్పుడు ఉమెన్కి రాసేటప్పుడు షాప్ కీపర్ అని పెట్టాము కదా, మ్యాన్ అయినా ఉమెన్ అయినా నో ప్రాబ్లం. ఓకే, అందుకని ఫిషర్ ఉమెన్ అని రావచ్చు కదా ఒకవేళ లేడీస్ అయితే. అందుకని అనమాట, మీట్ మై ఫాదర్ ఈజ్ ఏ ఫిషర్ మ్యాన్, మీట్ మై అంకుల్ ఈజ్ ఏ పోస్ట్ మ్యాన్. మ్యాన్ 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 కాబట్టి మ్యాన్కి సరిపోయింది. ఇంకున్నది ఏంటి, డాక్టరు షాప్ కీపరు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మీట్ మై ఇంకెవరైనా మదర్ ఉన్నారు, మీట్ మై మదర్, మీట్ మై మదర్ షీఈ్ ఏ ఏమవుతారు డాక్టర్ రాసుకోవచ్చు. తర్వాత మీట్ మై ఆంట్, ఆంట్ ఉన్నారు, ఆంట్ని షాప్ కీపర్ కింద రాసేయచ్చు, షీఈ్ ఏ షాప్ కీపర్, ఈ విధంగా రాసేయచ్చు అనమాట. ఓకే, మీట్ మై ఫాదర్ ఈజ్ ఏ ఫిషర్ మ్యాన్, మీట్ మై అంకుల్ ఈజ్ ఏ పోస్ట్ మ్యాన్. ఎందుకు రాసాం, మ్యాన్ మ్యాన్ ఉంది కాబట్టి మ్యాన్కి రాసేసాం. డాక్టర్ అనుకోండి మామూలే, మీట్ మై మదర్ షీఈ్ ఏ డాక్టర్, మీట్ మై ఆంట్ షీఈ్ షాప్ కీపర్. వీటికి ఏంటంటే మనం ఏమి చేయాల్సిన అవసరం అనేది ఉండదు, ఎండ్లో మనం ఏం చేయాలంటే ఫుల్ స్టాప్ అనేది ఉంచాల్సి ఉంటుంది. వీటన్నిటి ఎండ్లో మనం ఫుల్ స్టాప్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అదర్స్ని, మీట్ మై ఫాదర్ ఈజ్ ఏ ఫిషర్ మ్యాన్, మీట్ మై అంకుల్ ఈజ్ ఏ పోస్ట్ మ్యాన్, మీట్ మై మదర్ షీఈ్ ఏ డాక్టర్, మీట్ మై ఆంట్ షీఈ్ ఏ షాప్ కీపర్. ఇక ప్రిపోజిషన్స్కి సంబంధించి సబ్స్టిట్యూషన్ టేబుల్ ఇవ్వబడింది. ద బుక్ ఈజ్ ఇన్, మై ఫాదర్ ఈజ్, రమ్య శాట్, పప్పీ ఈజ్, షీఈ్ రైటింగ్, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. వాటిని ఏంటంటే మనం దేనికి దేనికి ఆప్ట్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. జస్ట్ సెంటెన్సెస్గా ఫామ్ చేస్తాం. వీటికి ఏంటంటే ఆప్ట్ అయ్యే సరైన రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ద బుక్ ఈజ్ ఇన్ ద టేబుల్ అవ్వదు, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, టేబుల్ మీద బుక్ ఉంది. ప్రిపోజిషన్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మిస్ అయింది అనుకోండి అర్థాలు చాలా విచిత్రంగా ఉంటాయి. సపోజ్ చూడండి, ద బుక్ ఈజ్ ద టేబుల్, అది బుక్ టేబుల్ అయి ఉన్నది, ఇట్స్ నాట్ పాసిబుల్. బుక్ వెంటనే టేబుల్ అయిపోయిద్దా, అవ్వదు, అది పాసిబుల్ కాదు. అట్లా అవుతుంది, విచిత్రమైన అర్థాలు వస్తున్నాయంటే ప్రిపోజిషన్ మిస్ అయిందని అర్థం, కాబట్టి అది గమనించాలి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, మై ఫాదర్ ఈజ్ ఇన్ ద ఆఫీస్, రమ్య శాట్ ఆన్ ఏ ట్రీ, రమ్య శాట్ ఆన్ ద వాల్, పప్పీ ఈజ్ అండర్ ద టేబుల్, షీఈ్ రైటింగ్ ఆన్ ద వాల్, షీఈ్ రైటింగ్ ఆన్ వైట్ పేపర్. ఈ విధంగా ఏవైతే ఆప్ట్ అవుతాయో వాటిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ఫిలింగ్ ది బ్లాంక్స్ అనేవి చూద్దాం. ఇదేంటంటే కరెక్ట్గా ఆప్ట్ అయ్యే కొన్ని ఉంటాయి. ఆ బుక్ ఈజ్ ఇన్ ద ఆఫీస్ ఉంది, ఆఫీస్లో ఉంది ఆ బుక్ అనేసి, అట్లా మై ఫాదర్ ఈజ్ ఇన్ ద ఆఫీస్, మై ఫాదర్ ఈజ్ ఇన్ ద టేబుల్, టేబుల్లో ఉన్నాడని చెప్పలేము, పట్టరు కదా, అట్లా రాయకూడదు, రాయగలిగేయే రాయాలి. రమ్య శాట్ అండర్ ఏ ట్రీ, ఆ విధంగా రాసుకోవచ్చు. పప్పీ ఈజ్ అండర్ ఏ ట్రీ, అట్లా రాసుకోవచ్చు. ఏదైతే కుదురుతాయో వాటిని మనం రాసుకోవాల్సి ఉంటుంది. వన్ డే అవర్ టీచర్ వాజ్ అండర్ ద క్లాస్, ఇన్ క్లాస్, ఇన్ ద క్లాస్, అంతే కదా, అండర్ ద క్లాస్ అవ్వదు. షీ రోట్ ఏ రైమ్ ఇన్ బ్లాక్ బోర్డా, ఆన్ బ్లాక్ బోర్డా, ఆన్ బ్లాక్ బోర్డ్ మీద రాసింది కదా. తర్వాత షీ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు నోట్ అండర్ దేర్ బుక్స్, నోట్ ఇట్ ఇన్ దేర్ బుక్సా, నోట్ బుక్స్లో రాసుకోమన్నారు, ఇన్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ హైడింగ్ ఆన్ ద బెంచ్, అండర్ ద బెంచ్, దాక్కోవాలంటే బెంచ్ కిందే దాక్కోవాలి కాబట్టి అండర్ ద బెంచ్. తర్వాత ఎవ్రీ స్టూడెంట్ డాష్ ద క్లాస్ వాజ్ రైటింగ్ ఎక్సెప్ట్ హిమ్, ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద క్లాస్, ఆన్ ద క్లాస్ అవుతుంది, ఇన్ ద క్లాస్ అవుతుంది. ఈ విధంగా ఇదండి టోటల్గా. ఇక్కడ ఏమన్నా టీచర్ వాజ్ ఇన్ ద క్లాస్, రోట్ ఏ రైమ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్, నోట్ ఇట్ ఇన్ దేర్ బుక్స్, హైడింగ్ అండర్ ద బెంచ్, ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద క్లాస్, ఈ విధంగా అండి. అండ్ టోటల్గా మనం చెప్పుకున్నవి ఏంటంటే ఇందులో పంక్చుయేషన్ నేర్చుకున్నాం, జస్ట్ ఫుల్ స్టాప్ అండ్ క్వశ్చన్ మార్కే. ఫుల్ స్టాప్ వచ్చేసి ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఉన్న జనరల్గా పెట్టేస్తాం. అట్లా కాకుండా హెల్పింగ్ వెర్బ్ కనుక సబ్జెక్టుకు ముందుకు వచ్చినట్లయితే, లేకపోతే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కనుక ముందున్నట్లయితే మనం క్వశ్చన్ మార్క్ని రాస్తాం, అది తెలుసుకున్నాం. ఇంట్రడ్యూసింగ్ అదర్స్లో మీట్ మై ఫాదర్ ఈజ్ ఏ ఫిషర్ మ్యాన్, ఈ విధంగా ఏంటంటే మ్యాన్కి మ్యాన్కి అట్లా పెట్టేసి జస్ట్ ఇంట్రడ్యూసింగ్ అదర్స్ అన్నప్పుడే ఎట్లా చేస్తుందా అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అనేవి ఇన్ను ఆను ఇలాంటివి, అండ్ సబ్స్టిట్యూషన్ టేబుల్లో మనం చూసాం కదా ఇన్ ఆన్ అండర్ అనేవి ఎలా ఉపయోగించాలి, వేటి వేటిని ఉపయోగించుకోగలం, ఎలా రాసుకోగలం అనేది మనం తెలుసుకోగలిగాం. ఇవండి. అండ్ ప్లేలిస్ట్ అనేవి ఖచ్చితంగా మీరు మర్చిపోవద్దు.